నెగిటివ్ వార్తలు వాళ్ళు నిలదీశారని ఒక 25 ఇతను తిరిగి వచ్చిన ఎన్ని ఇళ్ళు ఓ 10,000 ఇళ్ళు ఉంటాయిగా 10,000 ఇళ్ళు తిరిగిన చోట 25 అసంతృప్తి అంటే అక్కడే ఎంత మార్పు ఉంది అంతకుముందు ఎవడూ రాలేదు కదా ఇప్పుడు మనం ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నాం మన ఇంటి దగ్గరికి ఎప్పుడన్నా ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వచ్చేవాడు రోడ్డు మీద ఏదన్నా ప్రోగ్రామ్ అంతేగాని మనకి మనం అంటే జర్నలిస్టులు కాబట్టి ఇంటరాక్షన్ ఉంటుంది కానీ మిగతా వాళ్ళకి ఏముంటుంది అట్లాంటిది ఇంటి దగ్గరకు వచ్చిపోయాడు అనే ఫీలింగ్ అయితే చర్చ అయితే నడుస్తుంది కదా ఇది రెండోసారి మూడోసారి ఇంటి లోపలికే వచ్చి కూర్చుంటే ఇంకెట్లా ఉంటుంది జగన్ చెప్తోంది అది ఇంటరాక్షన్ ఎందుకంటే పాలిటిక్స్ స్టేజ్ మారిపోయింది ఇదివరకు మళ్ళీ పెద్ద ఆయన మనం ఆడ కూర్చుంటే చూద్దాంలే అనేటువంటి ఫీలింగ్ పోయింది ఇది సోషల్ మీడియా యుగం నిలదీసే రోజులు ప్రతిదానికి డీప్ అబ్జర్వేషన్ ఉన్నట్టు కానీ ఒక రకంగా ఇది ప్రజలను ఫాలోఅప్ చేసే స్ట్రాటజీ జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్నది ఇది ఇంతకు ముందు నాకు తెలిసి ఎవరు అవలంబించలేదు ఇలాగా పథకాలు ఇచ్చాడు ఈ ఇచ్చాము మీరు ఓటేయండి అని ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు అడగడం అది షరా మామూలుగా ఇది కానీ ఈ పబ్లిక్ ఫాలోఅప్ స్ట్రాటజీ అంటే అలా చేస్తేనే ఈ ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ ఎమ్మెల్యేలు అవుతారా అంటే సంక్షేమం భారీగా ఇచ్చేసిన ప్రజలు మర్చిపోతారా గుర్తు చేయకపోతే ఎందుకు ఈ స్ట్రాటజీ అంటే ఇప్పుడు ప్రతి ప్రభుత్వం రెండోసారి మళ్ళీ ఎందుకు వెళ్తారు జనం దగ్గరికి అంటే ఇట్లా ఇంటికి వెళ్ళకపోయినా అదే ఎన్నికల టైంలో కామన్ గా వెళ్తారు వెళ్తాం కదా ఇదేంటది నేను నీకు ఇచ్చానని అహంకారంతో ప్రవర్తించట్లేదు ఓకే ఇప్పుడు డబ్బులు ఇచ్చినోడు ఎవడైనా పొగరు చూపెడతాడు ఒక 5,000 ఇచ్చాడంటే ఆ తొక్క ఏంద్ర 5,000 ఎవడని ఇస్తాడా అంటారు అంతే కదా అట్లాంటిది 1,000 ఇచ్చినటువంటి వాళ్ళు అహంకారంతో ఉంటారు ఎవడి కోసం ఓటేస్తావులే అనుకుంటారు అని కాకుండా నీకు నేను చేశాం ఇది ఇంతవరకు వచ్చింది.